గురుగారు కర్కాటక రాశి ఫలితాలు తెలియజేయండి. కర్కాటక రాశి గురించి కూడా నీకు వివరిస్తాను. కర్కాటక రాశికి నేను ఏప్రిల్ 29 వరకు ఇబ్బంది లేదు, కానీ ఏప్రిల్ 29 తర్వాత కొంత ఇబ్బందికరమైన కాలం ఉంటుంది. అష్టమశని ప్రారంభమైన తర్వాత కానీ అంత తీవ్రత అయితే ఉండదని చెప్పాను. చాలామంది అష్టమశని ప్రారంభం అవ్వగానే వీరికి తీవ్రమైనటువంటి కష్టాలు పెట్టేస్తాడు అని చెప్తున్నారు. అది అంతగా సమంజసం కాదు. కొంతమేర అష్టమశని ప్రభావం ఉన్నప్పటికీ పాపగ్రహ అష్టమ సంచారం మొదటిసారి అంటే మొదలైనటువంటి మొదటి సంవత్సరం 2.5 సంవత్సరం కాలం ఏదైతే శని అక్కడ ఉంటాడో అందులో మొదటి సంవత్సరం అయితే శని స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మొదటి ఆ 2.5 సంవత్సర కాలంలో మొదటి 15 నెలలు అయితే కొంతమేర యోగాన్ని ఇస్తాడు. తరువాత 15 నెలలు తీవ్రంగా ఇబ్బంది పెడతారు. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ కర్కాటక రాశిలోని వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా విశేషంగా యోగించకపోయినప్పటికీ నష్టం అయితే పెద్దగా ఉండదు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 30 దాకా ఉన్నటువంటి కాలం మధ్యలో మాత్రం కొంతమేర మీకు మీ ప్రభావం తగ్గేటువంటి స్థితిగా కొన్ని బేస్ ఏర్పడతాయి. అంటే మీకు సప్తమ సంచారంలో ఎప్పుడైతే 2020లో మొదలైనటువంటి కాలాన్ని చూసినట్టయితే మొదటి సప్తమ స్థానంలో శని సంచారం మొదలైన 2.5 సంవత్సరంలో 15 నెలలు వదిలేస్తే మిగతా 15 నెలలు ఏదైతే 30 నెలల్లో 15 నెలలు ఏదైతే ఉందో ఆ 15 నెలలు గడిచినటువంటివన్నీ కర్కాటక రాశికి విశేషించి చూసుకుంటే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు, కుటుంబంలో అశాంతి, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలు, రాజకీయ నాయకులు అయితే పదవుల పరంగాను అన్నీ సుఖంగా ఉన్నప్పటికీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఉన్న పరిస్థితుల్లోనే వ్యతిరేకతలు ఎక్కువ అవడం, సొంత వర్గం వారి నుంచే వ్యతిరేక ఫలితాలు ఎదురవడం, మనసుకంత ప్రశాంతత లేకపోవడం, ఇవన్నీ కూడా కర్కాటక రాశికి బాగా అనుభవం అయినటువంటి విషయాలు గత 2.5 సంవత్సరంలో, ముఖ్యంగా 15 నెలలు అంటే గత సంవత్సరం నుంచి ఉగాది నుంచి కూడా చూస్తే ఈ సంవత్సరం దాకా కూడా అంత యోగం లేదు. గత సంవత్సరం ఉగాదికి ముందు కూడా అంటే జనవరి నుంచి అంత యోగం లేదు. 2020 జనవరి దగ్గర నుంచి అంత యోగం అయితే లేదని చెప్పాల్సి ఉంటుంది. ఇక 20 జనవరి తర్వాత ఉన్నటువంటి స్థితిలో మీకు యోగ ప్రాప్తి అనేది అష్టమశని ప్రభావం చేత మొదటి రోజులు బాగానే వెళ్ళినప్పటికీ సెకండ్ సెక్టర్ అయితే యోగంలో లేవు. మొత్తం మీద అష్టమశని ప్రభావం అయితే ఈ కర్కాటక రాశి వారి మీద పడేది ఈ మొదటి 15 నెలలు పడదు. అంటే 2.5 సంవత్సరం అంటే 30 నెలలు స్పాన్, అందులో మొదటి 15 నెలలు అంటే సంవత్సరం 3 నెలలు అయితే మీ మీద పడదు. ఇప్పుడు కర్కాటక రాశి చూసినట్టయితే 2020 జనవరిలో ప్రారంభమైనప్పటికీ ఆ 20 జనవరి దగ్గర నుంచి మీరు లెక్కేసుకుంటే మీకు 15 నెలలు అంటే 2021 ఏప్రిల్ వరకు కూడా పెద్దగా మీ మీద ప్రభావం ఉండదు. 2021 ఏప్రిల్ దగ్గర నుంచి చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ గడిచినటువంటి ఈ 15 నెలలు కొద్దిగా ఇబ్బందికరమైన కాలాన్ని గ్రహించుకోవచ్చు. అయితే ఇక మీదట రానున్నటువంటి అష్టమశనిలో కర్కాటక రాశి వారికి అష్టమస్థాన సంచారం వల్ల పెద్దగా ఇబ్బందికరమైన కాలం లేదు, మిశ్రమంగా వెళ్తుంది. అన్ని విధాల ఆ రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభఫలితాలే ఉంటాయని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక ఈ రంగంలో ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలం అయితే ఇబ్బందికరమేమి కాదు. కానీ వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత ముందు ఏదైతే ఉగాది ప్రారంభం కాబోతున్నటువంటి దానికి ముందుగా అంటే జనవరి నుంచి కొంత ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. జనవరి నుంచి అప్ టు జూన్, ఇక ఆ తర్వాత ఇంకా కురవ కాలం కూడా కొద్ది ఇబ్బందికరంగా పరిణమించే స్థితి ఉంది. కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి స్థితి రాజకీయ నాయకులకు ఉంటుంది. ఇక ఎవరైతే డాక్టర్లు ఉంటారో వీళ్ళు అప్రమత్తతతో వ్యవహరించకపోతే ఇబ్బంది పడతారు. న్యాయవాదులు మంచి సక్సెస్ సాధిస్తారు. అధ్యాపకులకి, వ్యాపారం అన్ని రంగాల వ్యాపారకులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలకి ఎవరైతే ప్రమోషన్స్కి ట్రై చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రమోషన్స్ లభిస్తాయి. వీసా లభించినటువంటి వారికి ఈ సంవత్సరం వీసాలు లభించేటువంటి స్థితి కూడా ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశి వరకు ఉంది. నమస్కారం.